హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వై సత్యకుమార్ యాదవ్ గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపికి పార్టీకి చెందిన అభ్యర్థి 15,666 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 240,000 పైచిలుకేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం ధర్మవరం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మన జిల్లాకు సంబంధించి వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్ ద్వారా నోటిఫికేషన్లో పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.